హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా నగరంలో పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రజలకు పెట్రోల్ బాధ, పర్యావరణానికి కాలుష్యం బాధ తప్పుతుంది. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి అని ప్రణాళిక చేస్తున్నారు. అవసరమైతే మళ్లీ సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలియజేశారు. జీహెచ్ఎంసీ, టీఎస్ రెడ్కో పరస్పరం అంగీకారంతో ఈ ఛార్జింగ్ స్టేషన్లకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. అయితే ఛార్జింగ్ ఖర్చు గంటకు 18 రూపాయలుగా నిర్ణయించారు. కాగా అవసరాన్ని బట్టి ధరలు పెరగడం లేదా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్ గేట్ 1, గేట్ 3, గేట్ 6, ఓవైసీ హాస్పిటల్ దగ్గర, మెట్రో స్టేషన్ పార్కింగ్, ట్యాంక్బండ్ రోడ్, అబిట్స్ మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, నానక్రామ్గూడ, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్షుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సిటీలో దాదాపు 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు మొదలైన వాటికి సమీపంలో ఏర్పాటు చేశారు.